యాభై రూపాయలు ఒకనొక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు పెద్దగా చదువుకోకపోయినా మంచి సమయ స్ఫూర్తి తెలివితేటలు కలవాడు ఆ గ్రామంలో ఏ సమస్య వచ్చినా కూడా పరిష్కారం కొరకు గ్రామ ప్రజలందరూ ఈ రైతు దగ్గరికి వచ్చేవారు ఒకసారి ఈ రైతుకి యాభై రూపాయలు అవసరం అవుతుంది ఆ యాభై రూపాయలు సంపాదించడానికి ఆ రైతు ఒక ఉపాయం ఆలోచిస్తాడు ఆ గ్రామానికి పక్కనే ఉన్న పట్టణంలో ఆ రైతుకు తెలిసిన ఒక తెలివి గల లాయర్ ఉంటాడు ఆ రైతు ఆయన వద్దకు వెళ్ళి లాయర్ గారు మీరు బాగా చదువుకున్నవారు మరియు తెలివితేటల గలవారు నేను చదివే రాని ఒక నిరక్షరస్యుడిని నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను దానికి మీరు సమాధానం చెప్పలేకపోతే మీరు నాకు వంద రూపాయలు ఇవ్వాలి అలాగే మీరు నన్ను ఒక ప్రశ్న అడగండి నేను గనక సమాధానం చెప్పలేకపోతే యాభై రూపాయలు ఇచ్చుకుంటాను ఎందుకంటే నేను పేదవాడిని నా దగ్గర అంత లేదు అని అంటాడు అందుకు ఆ లాయర్ వీడు అమాయకుడు కదా అని ధైర్యంగా ఒప్పుకుంటాడు రెండు తలలు ఆరు కాళ్ళున్న ఒక జంతువు ఏది అని ఆ రైతు అడిగాడు లాయర్ చాలాసేపు ఆలోచించి చివరికి నేను పందె మోడిపోయాను అని ఒప్పుకొని వంద రూపాయలు ఇచ్చి ఇప్పుడు నువ్వు వేసిన ప్రశ్నే నేను నిన్ను అడుగుతున్నాను నువ్వు నాకు సమాధానం చెప్పు అంటాడు దానికి ఆ రైతు ఈ ప్రశ్నకు సమాధానం నాకు కూడా తెలియదు లాయర్ గారు నేను కూడా పందెం ఓడిపోయాను ఇదిగో నేను పందెం ఓడిపోతే మీకు ఇస్తానన్న యాభై రూపాయలు అని లాయర్ చేతిలో యాభై రూపాయలు పెట్టి మిగిలిన యాభై తన జేబులో వేసుకుని తిరిగి ఇంటికి సంతోషంగా వెళ్ళిపోతాడు దీనిని లాయర్ తలుచుకుని అయ్యో రైతుని తక్కువ అంచనా వేశానే అని కుమిలిపోతూ ఇకపై ఎవరిని తక్కువ అంచనా వేయకూడదని నిర్ణయించుకుంటాడు